ఎంపీ సంతోష్ కుమార్ గారు ఈ చెట్లు నాటటం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది చాలా దైవ కార్యక్రమము. ఇలాంటి చెట్లు నాటటం అనేది ఈరోజు నేను కూడా చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టము. మా ఇంటి నిండా చెట్లే. ఈవెన్ ఇంట్లో కూడా నేను చెట్లు పెంచుకుంటాను. నాకు చెట్లు అంటే ఇప్పుడు ఈ చెట్టును పెట్టానంటే అది నా కూతురులాగా భావిస్తాను. సో కూతుర్ని మనం ఎలా పెంచుతామో, పెరిగిన తర్వాత తల్లిని ఎలా చూసుకుంటుంది, అలా మనకి చెట్టులన్నీ మనల్ని కూడా అలా బ్లెస్ చేస్తాయండి. మీ అందరికీ తెలుసు ఈ చెట్లు మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి, చల్లటి గాలిని ఇస్తుంది, ప్రశాంతమైన వాతావరణం ఇస్తుంది. సో నేను గవర్నమెంట్ వాళ్ళకి ఒక పద్మశ్రీగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్రతి ఇంటికి మీరు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తున్నారో ఇంటితో పాటు 10 చెట్లు కంపల్సరీ నాటాలి. ఇది కంపల్సరీగా ఒక రూల్ అనేది తీసుకొస్తే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం అండి. ఈ గ్రీన్ ఇండియా కార్యక్రమం అనేది చాలా వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయిందండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ స్టేట్స్లోనూ అందరూ కూడా నాటతా నాకు చాలాసార్లు చాలామంది ఫొటోస్ పెట్టారు. నేను చూసి చాలా ఆనందించాను. ఈరోజు నేను కూడా ఈ విధంగా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక్లూడింగ్ మా ఫామ్ హౌస్లో కూడా నా దగ్గర నేను ఆల్మోస్ట్ ఒక 300 మ్యాంగో ప్లాంట్స్ దాకా నాటిపించాను. సో దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ జాబ్ అండి. రియల్లీ ఎంపీ గారిని నేను ఆయనకి తప్పకుండా ఇలాంటివి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలనేసి నేను అనుకుంటున్నానండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు ఈ విధంగా చేశాను. రేపు నేను నా ఫ్రెండ్స్ ప్రతిభ అనేసి ఉన్నారు, ఆవిడ ఉమా వనజాలాల్, వీళ్ళందరితోటి కూడా నాటిపించే కార్యక్రమాన్ని నేను చూసుకుంటానండి.